హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటా రాజేందర్ గారి రాజీనామా అనంతరం ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మొన్నటి వరకు రంగనాయక్ సాగర్ వేదికగా చేసుకొని ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుండి గ్రామాల నుండి సర్పంచ్లను ఎంపీటీసీలను అదే విధంగా వివిధ పార్టీలకు చెందిన వారిని కూడా చేర్చుకొని రంగనాయక్ సాగర్ అడ్డాగా పెట్టుకొని మొన్నటి వరకు కొనుగోలు కేంద్రంగా మార్చుకొని అక్కడ అడ్డాను ఇప్పుడు హుజూరాబాద్ కు మార్చుకొని హుజూరాబాద్ లో ఉన్నటువంటి యువకులను నయానో బయానో ఇచ్చి కొనుగోలు చేస్తూ ఆ నయానో బయానకు కాకుంటే ఎవరు లొంగకపోతే బెదిరించి బల భయభ్రాంతులకు గురిచేసి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి మలీజ్ కూడా జరుగుతుంది. అందులోనే భాగంగా స్థానిక జమ్మిగుంట పట్టణానికి చెందిన మంద రాజేష్ దళిత సోదరుడు, నా దళిత సోదరుడు నిన్నటి వరకు ఈటల రాజేందర్ గారి వెంట ఉండి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేరి ఆయనకు ఈ రోజు నా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడే విధంగా అతన్ని భయభ్రాంతులకు గురి చేసి మార్చినటువంటి హరీష్ రావు గారు నా దళిత సోదరుడు రాజేష్ గారికి ఈ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అల్లుడు హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా, బ్రదర్ రాజేష్ రాజేష్ గారు దళిత బంధు, నిన్ను చూసో నన్ను, నేను ఒక దళిత మాట్లాడుతున్నా, నిన్ను చూసో నన్ను చూసో మన హుజూరాబాద్ బండసీనన్నం చూసో దళిత బంధు ఇవ్వలేదు కేసీఆర్ గారు. హుజూరాబాద్ కేవలం హుజూరాబాద్ లో ఉన్నటువంటి దళితుల ఓట్లను దండుకోవడం కోసం మాత్రమే దళిత బంధు ఇచ్చాడు. రాజేష్ అన్న నిన్న మొన్నటి వరకు ఈటల రాజేంద్రన్న దేవుడు అదే అని చెప్పినటువంటి నువ్వు ఈ రోజు నీకు హరీష్ రావు గారు ఏ విధంగా ప్యాకేజీ మాట్లాడుకొని పోయినవో లేక భయభ్రాంతులకు గురైపోయినవో నీ మనస్సాక్షిగా అయితే నువ్వైతే పోలే. ఎందుకంటే నిన్నటి వరకు నువ్వు నేను కలిసి రాజేంద్రన్న కోసం పనిచేసిన వాళ్ళం. ఈ రోజు నువ్వు స్టేజ్ మీద ఆయన పంచినటువంటి ఆయన చెత్తిర్లు ఇచ్చిండని గడియారాలు ఇచ్చిండని ఆ స్టేజ్ మీద పగలగొట్టడము, నీ పక్కన ఉన్నటువంటి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు మొన్నటి వరకు రాజేంద్రన్నకు వెన్నుపోటు పోల్చినటువంటి కౌశిక్ రెడ్డి హరీష్ రావు గారు ఇద్దరు పైచాచికి ఆనందం పొందుతారు. నువ్వు శక్తిరు అని గడియారాలను పడగొట్టి అడ్జేస్తుంటే ఆ స్టేజ్ మీద వాళ్ళు పైచాచికి ఆనందం పొందుతారు. హరీష్ రావు గారు మీరు చెప్తున్నారు ఎక్కడ పోయినా మీకు రాజేంద్రన్న గురించి ఏం చెప్పని ఆయన ఏం అన్యాయం చేయలేదు కాబట్టి నీకు కూడా తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. కేవలం నీ మామ దగ్గర మెప్పు పొందడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ హుజూరాబాద్ ప్రజలకు మసిమూసి మారేడికాయ చేయాలని చూస్తున్నావు. నీ తరం అయితలేదు, నీకేం చేయాలో తెలుసలేదు, చెత్తిర్లు వంచుతాండు గడియారాలు వంచుతాండు అని చెప్పేసి ఏదో చెప్తున్నావు హుజూరాబాద్ ప్రజలకు. ఈటల రాజేందర్ గారు కుట్టుమిషన్ల విషయంలో అదే పది నువ్వు ఎక్కడ పోయినా నువ్వు సిద్దిపేట నియోజకవర్గంలో నీ సిద్దిపేట రంగనాయక్ సాగర్ లో హుజూరాబాద్ ప్రజలను పిలిచి గదొక్కటే చెప్పినావు, ఇక్కడికి వచ్చి గదొక్కటే చెప్తున్నావు. నీకు ఏం తెలుసలేదు, ఏం చెప్పాలి రాజేంద్రన్న, ఏం తప్పులేదు కాబట్టి నీ అంతరాత్మ తెలుసు రాజేంద్రన్న గురించి. ఏంది రాజేంద్రన్న నువ్వే ఏందో మీ ఇద్దరు ఏందో మాకు తెలుసు. రాజేంద్రన్నకు ఎంత ప్రియారిటీ ఇచ్చేదో హరీష్ అన్న అంటే కూడా మాకు అంత అభిమానం ఉండేది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి రాజేంద్రన్న మీద అవాకు చవాకులు పేలుతున్నావు. హరీష్ రావు గారు నేను నిన్న హుజూరాబాద్ హాస్పిటల్ కి వెళ్ళినా హుజూరాబాద్ హాస్పిటల్ ముందట నీకు ఒక గవర్నమెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి నీకు, మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నీకే కంతున్నది. హుజూరాబాద్ హాస్పిటల్ ముందట పెద్ద చెత్తిర్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు, సిగ్గనిపిస్తలేదా మీకు? రాజేంద్ర అన్న చెత్తిర్లు వంచిన గడియారు అరే బరాబరు ఆ పంచుకుంటామయ్యా, పార్టీ మారినాం, మా పార్టీ చేంజ్ అయింది. ఇప్పుడు మాది కమలం పువ్వు గుర్తు ప్రజలలో చేరడం కోసం మేము గడియారాలు ఇచ్చుకుంటాం, భాజపాకి ఇచ్చుకుంటాం, నేను కూడా ఇచ్చుకుంటా. నువ్వేందా చెత్తిర్లు వంశే ఓట్లేస్తారా, గడియారాలు వంశే ఓట్లేస్తారా అని అనడానికి మీరేందా? నువ్వు అధికారంలో ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటి నువ్వు ఎక్కడెక్కడి నుంచి మంత్రులను ఎమ్మెల్యేలను దించి ఇక్కడ చెప్తున్నావు, వాడకొక ఎమ్మెల్యేని పంపిస్తున్నావు, మండలానికి ఒక మంత్రిని తిప్పుతున్నావు. ఈటల రాజేంద్రన్న ఏం అభివృద్ధి అయినప్పుడు, మీకు ఈటల రాజేంద్రన్న అంటే ఏం అది లేనప్పుడు ఈటల రాజేంద్రన్నకి ఎందుకు అంతగానో భయపడుతున్నారు? ఇంతగానో మంత్రులను ఎమ్మెల్యేలను ఈ హుజూరాబాద్ నియోజకవర్గాల ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకో సిద్దిపేట నియోజకవర్గం విడిచిపెట్టుకుని రాష్ట్ర మొత్తంలో లేవా? నువ్వు రాష్ట్ర మొత్తం ఎక్కడ తిరిగినావా? నీకు తెలియదా ఈ హుజూరాబాద్ మకామేషి ఇక్కడనే వాడి ఇక్కడనే రాజకీయాలు చేస్తున్నావు? ఈటల రాజేంద్రన్న గురించి నీకు తెలియదా? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని జిల్లాలు తిరిగి వచ్చిండు?
राष्ट्रीय आर्थिक मंत्री హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర అన్న అభివృద్ధి భయమైతుంది సర్పంచ్ ఎంపీటీసీ మంత్రులను తిప్పినావు భయం అయ్యే కదా ఈటల రాజేంద్ర అన్న అంటే ఉచ్చబడే కదా ఇక్కడ హుజూరాబాద్ లో మకాం వేసి అన్ని వేసి ఇప్పుడు ఇన్ని రోజులు దళితుల ఇన్ని సంవత్సరాలు బట్టి గుర్తురాలేదు దళిత బంధు 3 ఎకరాల భూమి ఎటువైంది 3 ఎకరాల భూమి పని అయిపోయింది 3 ఎకరాల భూమి మర్చిపోవాలని ఇప్పుడు మళ్ళీ దళిత బంధాన్ని పెట్టుకుని ఇదోటి వచ్చి ఇక్కడ వేసి ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని మకాం వేసి అధ్యస్తున్నారా మీరు ఎన్ని చేసినా కళ్ళబొల్లి మాటలు ఏం చేసినా ఇక్కడ హుజూరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బ్రదర్ రాజేష్ నేను ఒకటే చెప్తున్నా నువ్వు చేసింది తప్పు నిన్న మొన్నటి వరకు నువ్వు నేను కలిసి రాజేంద్రనే కోసం పనిచేసినాం నువ్వు ఈ రోజు చేసింది ముమ్మాటికి తప్పు నువ్వు చెప్తున్నావు కదా డిపాజిట్ దక్కించుకోవాలని చెప్పేసి చెప్తున్నావు కదా రాజేశ్వర నన్ను ఏం చెప్తున్నా ఇప్పుడు ఈటల రాజేంద్ర నేను ఒక దళితునిగా చెప్తున్నా దళిత బిడ్డలు ఈటల రాజేంద్ర అన్న చేయబట్టే దళిత బంధు వచ్చిందని వాళ్ళ మనసులో ఫిక్స్ అయి ఉన్నారు నువ్వు ఎన్ని చేసినా మీరు ఎవ్వరు ఏం చేసినా హరీష్ అన్న నువ్వు ఎంత మందిని కొన్నా చేసినా ఏం చేసినా కూడా దళితులు ఈటల రాజేంద్ర అన్న వైపే ఉంటారు నేను చెప్తున్నా నేను ఒక దళితునిగా గడప గడప ప్రతి తల్లికి కాలు మొక్కి మరి రాజేంద్ర అన్న కోటేశ్వరలాగా నేను చేస్తా రాజేష్ అన్న నువ్వు అన్నావు కదా దళిత్ నువ్వు డిపాజిట్ దక్కించుకో అని చెప్పేసి అన్నావు కదా చూద్దాం నువ్వు నేను చూద్దాం నువ్వు రాజేంద్ర అన్నకు ఆపోజిట్ గా ఎత్తా అని చెప్పేసి నువ్వు సవాల్ విసిరినావు నేను చెప్తున్నా రాజేంద్ర అన్న గెలుపు కోసం ప్రతి దళిత సోదరి కాళ్ళు మొక్కైనా మంచిదే ఈటల రాజేంద్ర అన్న కోటేస్తాం కమలం పువ్వు గెలిపిస్తాం కాషాయ జెండా ఎగిరిస్తాం